మహబూబాబాద్ కాంగ్రెస్ లో వచ్చేదేవరు బయలు దిగేదేవరు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది స్పెషల్ లైవ్ షోకు కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయకర్ బలరామ్ గారు నమస్కారం నమస్కారం సార్ మహబూబాబాద్ కాంగ్రెస్ ఎట్లుంది మహబూబాబాద్ లో కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ కొంచెం కోటైంది పోయినసారి కూడా లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ కొద్ది మెజారిటీతోనే ఓడిపోయింది ఓడిపోయిందంటే ఫస్ట్ టైం లా వేశారు సెకండ్ టైం కూడా కేసీఆర్ గారికి నమ్మారు ప్రజలు కానీ ఇలాంటి వాగ్దానాలు చేసి ఏ మాత్రం ఏజెన్సీ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు ఏమీ లాభం జరగలేదు జన రుణమాఫీ గానివ్వండి ఇష్యూ చెప్పుకుంట పోతే డబుల్ బెడ్రూమ్ గానివ్వండి అన్ని కూడా గానివ్వండి ఏది కూడా లాభం జరగలేదు జరగలేదు ఎల్కేజీ టు పీజీ ఇవాల మీరు చూడండి జనరల్ గా నేను చెప్తున్నా చైతన్య స్కూలును పిల్లగాలు 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత వాడికి గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలా సరిగా లేవు అరే మా అబ్బాయి ఏమైపోతాడో జీవితం ఏమైపోతాడో చైతన్యలో వేసుకున్నారు మీరు ఆలోచించండి ప్రజల్లో ప్రజలకు నేను ఏం చెప్పేసాను నా మెసేజ్ ఏంటంటే ఇవాళ చైతన్య స్కూల్లో 125 తీసుకుంటారు 125,000 వాడికి ఉంటుంది 2 ఎకరాలు వాడు ఎలా చదివించగలుగుతాడు ఏ విధంగా వాడు పోషణ ఇవ్వగలుగుతాడు అనేది ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది మహబూబాబాద్ కాంగ్రెస్ లో మీరు కొట్టుకోవడం వల్ల ఎట్లా మొబ్బాద్ బరిలో ఉంటారు మీ కాంగ్రెస్ పార్టీ 3 వర్గాలుగా మొబ్బాద్ లో ఉంది 3 వర్గాలు లేదు ఒక వర్గం లేదండి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత చేతి గుర్తుకే ప్రజలు మొగ్గు చూపుతారు ప్రతి ఇంటికి ఇంద్రమ్మ ఇల్లు కావాలన్నా 500కే గ్యాస్ కనెక్షన్స్ పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రతి ఇంటికి ఇద్దరు ఉంటే పెన్షన్ అర్హులు ఇద్దరు ఉంటే ఇద్దరికి పెన్షను ఒకరికి 4,000 చొప్పున ఇద్దరికి 8,000 రూపాయలు ఇవ్వడం అసలే భూమి లేని వాళ్లకు 15,000 రూపాయలు ఇవ్వడం సంవత్సరానికి మరి ఇలాంటి కార్యక్రమాలు మాకు చేపడుతుంది మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు ఇచ్చారు రైతులకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం మేము ఏ వాగ్దానాలు చేసినా ఆ రోజు నుంచి నెల్లూరు నుంచి ఈ రోజు వరకు కూడా యూపీఐ లో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఏది చేసినా కూడా అది ఇవ్వడం ధర్మత తెలంగాణ ఇస్తానని సోనియా గాంధీ గారు చిదంబరం గారు ప్రకటించిన తర్వాత తెలంగాణ ఇస్తామంటే తెలంగాణ ఇచ్చినమా లేదా అనేది చూడండి ఏ మాట చెప్పినా కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్పినా ఇచ్చేది ఆ రోజుల్లో ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే ఫస్ట్ మీలో కొట్లాట ఆగాలి ఒక్క నియోజకవర్గంలోనే ఎన్ని వర్గాలు ఇంత గొడవ ఉంటే ఎట్లా ప్రజలకు హింసా క్యాడరు నాయకత్వం యూనిటీ పైకి వచ్చేది చూడండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజలు ఏం చెప్తే అదే చేసేది హైకమాండ్ ఇవాళ ఏదైనా కంప్లైంట్ చేస్తే హైకమాండ్ నుంచి ఇది తప్పని చెప్పి సీఎం ను మార్చేస్తారు మా దగ్గర ప్రజల గురించి క్షేమం చూపెడతారు సీఎం ను మార్చేదని అనేది కాదు అక్కడ క్వశ్చన్ సీఎం గారు ప్రజలకు అందుబాటులో ఉండి అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళకుండి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని సీఎం గారు చేసే సీఎం కూడా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో సీఎం గా మారుస్తాం మీ పార్టీ నాయకుడు మీ అర్బన్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీసీసీ అధ్యక్షుడు మీ పార్టీ నాయకుడుగా నాయన నాయకుని అని చెప్పి ప్రజలు తిరుగుతున్న మురళీ నాయక్ గారు ఇద్దరు కూడా పార్టీ కార్యక్రమాలకు మాకు సమాచారం అందలేదు కాబట్టి సమావేశానికి రాలేదు అనే ఒక ప్రచారం చేస్తారు గ్రౌండ్ లో చూడండి మేము డిసిసి ప్రెసిడెంట్ గారికి ఇన్ఫార్మ్ చేశాం ఆల్రెడీ ఆయన ఆరోగ్యం బాగలేదని హైదరాబాద్ లోనే హాస్పిటల్లో ఆరోగ్యం బాగలేదు నేను టెస్ట్ చేయించుకున్నానంటే సెకండ్ టైం కూడా చేశాం అని ఆరోగ్యం బాగలేదని ఉండిపోయింది వాస్తవమే అది మేము కూడా ఏకీభవిస్తాం అది మీ పార్టీ నాయకుడు మురళీ నాయక్ మీ పైన గ్రూప్ లలో ప్రచారం చేస్తుండు మీ పార్టీ సొంత పార్టీలోనే సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరుగుతాయి మీరు ప్రతిపక్షాల పైన ఏం పోరాటం చేస్తారు చూడండి ఆయనకే వదిలేసిన నేను చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి నాకు ఏదో అమ్ముడుపోయిందని ప్రచారం చేస్తూ ఏది అమ్ముడుపోయింది చూపెట్టండి ప్రూఫ్ లేకపోతే డిస్క్వాలిఫైడ్ అని డిస్క్వాలిఫైడ్ అనేది వాస్తవంగా అకౌంట్ చూపెట్టకపోతే చేసింది వాస్తవమే మళ్ళా రీకాల్ చేసింది కూడా చేసేసి రీకాల్ చేసేసి అయిపోయింది అది అయిపోయి కూడా మళ్ళీ నా క్లియర్ అయిపోయింది 2 మంత్స్ లోనే నాకు రీకాల్ వచ్చేసింది నేను అయిపోయింది వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి పంపించేశారు అయిపోయింది అయిపోయింది వచ్చింది ఎక్కడ కలెక్టర్ దగ్గరకు వచ్చింది
కలెక్టర్ నాకు ఇంటర్వ్యూ తీసుకొని కలెక్టర్ ఇచ్చేశాడు రీకాల్ ఇచ్చిన తర్వాత కూడా దానికి పాత దానికి రీకాల్ వాట్సాప్ లో ఇస్తూ చేస్తే అది వాళ్ళ మీదనే నేను వదిలేసిన నేను దానికి ఏం అంటలేను ఒకవేళ దానికి ఇంకా ఎక్కువ రేజ్ చేస్తే చేయనివ్వండి దానికి ఎవరో హైకమాండ్ మా దగ్గర ఎవరు గుర్తించరు అయిందా లేదా తెలుసుకుంటారు రేపు ఎగ్జామినేషన్ చేస్తారు టికెట్ ఇప్పించేటప్పుడు ఇది ఏమైంది రీకాల్ అయిందా లేదా నాయక్ గారు అంటే రీకాల్ అయిందనే అంటారు పెద్దనే పట్టించుకోరు ఎవరు చేస్తారో వాళ్ళ ధర్మానికి నేను వదిలేసిన అట్లాంటి చీప్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మెచ్చుకోరు చీప్ గా ఆలోచిస్తారనేది ఇంకోటి తెలుసుకోవాలి ఎవరైనా కానివ్వండి నేను పేర్లు చెప్పను ఎవరైనా వాళ్ళ ధర్మం వదిలేసిన ఒకవేళ చీప్ పాలిటిక్స్ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది మౌగాల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి ఏం పోరాటం చేశారు మీరు ప్రజల పక్షాన ఏం చేశారు అది చెప్తారు ఒకసారి 100% ప్రజల పక్షాన ప్రజల క్షేమం చేస్తాను ప్రజల ట్రైన్ ఫెసిలిటీస్ కానివ్వండి రోడ్స్ ఫెసిలిటీ కానివ్వండి హైవే రోడ్స్ కానివ్వండి కేంద్ర విద్యాలయాలు కానివ్వండి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసింది కానీ ఈ 9 సంవత్సరాల కాలంలో ప్రజల పక్షాన ప్రజల కోసం మీరు పోరాటం చేసిన సమస్యలేంటి ఏ సమస్యలపైన పోరాటం చేశారు ఎట్లా మిమ్మల్ని ప్రజలు నమ్మేది మొబైల్ ప్రజలు ప్రతిసారి ర్యాలీలు చేసినాం ప్రతిసారి కూడా ధర్నాలు చేస్తున్నాం కలెక్టరేట్ ఎన్నో ఎన్నో ధర్నాలు చేసినాం ఒకసారి పోలీసు వాళ్ళతో కూడా గొడవైంది మాకు ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మేము చూస్తున్నాం వాళ్ళు చేసే పనికి ఇది కరెక్ట్ కాదని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం తప్ప వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నదని చెప్పేసి 9 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగిస్తున్నారు ఇవాళ నేను ఒక జనరల్ గా నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గాని లోకల్ మినిస్టర్ గాని లోకల్ గా ఉన్న ఎంపీ గాని వాళ్ళ సాధన ఏం సాధించారనేది నాకు చెప్పండి మెడికల్ కాలేజ్ అంటే అన్ని జిల్లాలకు ఇచ్చారు కాబట్టి రొటీన్ గా ఇచ్చారు ఏదైనా న్యూ ప్రాజెక్ట్ మేము ఇజ్జత్ బాసులు న్యూ ప్రాజెక్ట్ ఎస్టీఎస్సీ సప్లా న్యూ ప్రాజెక్ట్ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనమేం ప్రజలే మనం ఇచ్చాము 60 సంవత్సరాలను ఆకాంక్ష తీర్చిన తల్లి సోనియా గాంధీకి మన మైపాద్ ప్రజలు స్పెషల్ గా ఏమి ఇస్తున్నాం మనం అది కూడా మనం ఆలోచనలు చేయవలసిన అవసరం ఉంది మేము రైతు బంధు ఇస్తున్నాం దళిత బంధు ఇస్తున్నాం పొడు భూములకు పట్టా ఇచ్చినాం మౌబాద్ అభివృద్ధి మేమే చేసినాం అని ఏం చేసింది కాంగ్రెస్ 60 ఏళ్లలో చెప్పు కాంగ్రెస్ ఉందా అధికార పక్షం నేను ఒకటి అడుగుతున్నాను అసలు పొడు భూముల చట్టాలు 2005 లో మేము తీసుకొచ్చినాం రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొడు భూముల పట్టాలు మేము ఇచ్చినాం భద్రాచలంలో దాదాపుగా ఎన్నో కొన్ని లక్షలు 10 లక్షల ఎకరాలు ఇచ్చినాం 10 లక్షల పట్టాలు ఇచ్చినాం దాని తర్వాత పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేసినాం ఆ రోజుల్లో రుణమాఫీ పూర్తి స్థాయి ఏకంగా 86 కోట్ల సమేకత ఉన్నప్పుడు రుణమాఫీ చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీది కాదా పూర్వ చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇంటింటికి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఏంటండి మేము ఏం చేయలేదని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది మేము కాదా ఎస్టీఎస్సీ సప్లాన్ తెచ్చింది మేము కాదా ఇవాళ ఎస్టీఎస్సీ సప్లాన్ వల్ల ప్రతి ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో 100% వస్తుంది దానికి వేరే రూట్ మార్చేసి ఆ డబ్బులు వేరే తిరిగి మార్చేస్తున్నారు దానికి మేమేం చేయాలి గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి అన్ని విధాలుగా కేంద్ర మంత్రి ఉన్నా కూడా ఉన్నప్పుడు కూడా బలరాం నాయక్ ఏం చేయలేదు ఇప్పుడు కూడా ఆయన ఏం చేయలేడు లేనిపోయి మాట్లాడుతూ ఉంటాడు మీరు ప్రజలు నమ్మకండి ఏం చెప్తోంది అధికార పక్షం అధికార పక్షానికి ఏం తెలవాలంటే స్వయంగా మహంపాల్ నియోజకవర్గాలు చేసుకోండి నేను అట్లాంటి పోడు భూముల చట్టాలు ఐఎంఏ నేషనల్ బ్రిడ్జ్ ములుగు దిక్కు ఎల్డబ్ల్యూ స్కీమ్ లా ఇక్కడే కాదు ఆదిలాబాద్ కూడా ఇప్పించారు మా రమేష్ రాఠోడ్ అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉంటే అక్కడ కూడా నేను ఎల్డబ్ల్యూ స్కీమ్ తీసుకొచ్చి మా గవర్నమెంట్ ఉన్నదని ఇంప్లిమెంట్ చేశాను అవన్నీ పక్కన పెట్టండి మహబాద్ లో ఎస్ఆర్ఎస్ నీళ్ళు ఎవరెవరికి తెచ్చింది ఎస్ఆర్ఎస్ నీళ్ళు ఎవరు తెచ్చింది మహబాద్ డ్రింకింగ్ వాటర్ పూసపల్లి చెరువులో నేను తెచ్చిన ఇజ్జర్ పాసులు నేను ఇచ్చిన జాబ్ బాయ్లను నేను తెచ్చిన ట్రైన్లని నేను ఆపించిన నేను ఎవ్రీథింగ్ అన్ని చేసిన ఈవెన్ ఐటీఐ కాలేజీ కూడా నేను ఇక్కడికి వచ్చినాక తెచ్చిందే బయ్యారం ప్రాజెక్టు ఒకటి స్టార్ట్ అయితే ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద అది బయ్యారం ప్రాజెక్టుకు నేను తెచ్చిన అమెండ్మెంట్ దానికి కూడా ఐటీఐ కాలేజీ అడాప్టెడ్ గా తీసుకుని నియోజకవర్గంలో తీసుకోవాలని తీసుకొచ్చిన కేంద్ర విద్యాలయాలు మోడల్ స్కూల్స్ ఏకలవ్య స్కూల్స్ ఇవన్నీ కూడా కాలేజీలు ఏకలవ్య ఎల్కేజీ టు పీజీలు ఇవన్నీ కూడా నేను తెచ్చిన ఏం చేయలేదంటే వాళ్ళు చేసిందేదో దాన్ని చూపెట్టమని హైవే నేషనల్ రోడ్ కురివిధి ఏమైనా గూడూరు రింగ్ రోడ్ మన కేశముద్రంలో కట్టర రోడ్ కేశముద్రం నెక్కుండా నెక్కుండా కేశవరం ఇంద్రమ్మ ఇళ్ళు ఓన్లీ
మైబాద్ లే 5000ల 5000 ఇళ్ళు ఇచ్చినా చుట్టుపక్కల అన్ని కూడా ప్రతి గ్రామానికి ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చింది నేను మా కాంగ్రెస్ పార్టీ మా యూపీఐ గవర్నమెంట్ మేము 100 రోజుల పని తీసుకొచ్చాం మేము ఇవాలి చట్టం తీసుకొచ్చి మేము చేసింది మేము బీద వాళ్ళకు మేము తీసుకున్న చట్టాలు ఎస్టీ చేసి సప్లాన్ ఇచ్చి ఆఖరికి చూస్తే తెలంగాణ ఇచ్చింది కూడా మనమే కాదండి కాంగ్రెస్ పార్టీ కదా సోనియా గాంధీ అధికార పక్షం చెప్తోంది కాంగ్రెస్ అధికారం వస్తే రైతులకు 3 గంటలే విద్యుత్ ఇస్తారట రైతులు ఆలోచించండి అనే పదే పదే గ్రామ గ్రామాన ప్రచారం చేస్తాం ఏం చెప్తారు రైతులకు మేము 24 డీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రెస్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ క్లిప్పింగ్లను చూపిస్తూ గ్రామాల్లో బీఆర్ఎస్ సభలు సమావేశాలు పెడుతున్నారు చెప్తాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అక్షరాల నిజం రైతులకు జనరల్ గా కొంత 8 అవర్స్ ఉంటే సరిపోతది కానీ మిగతా కూడా మేము ఇస్తాం కాదని అంటలేను కానీ అక్కడ కరెంట్ ఎక్కడ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ రేటు పెట్టి దాని కమిషన్ ఏమి తీసుకొని తీసుకుంటారని చెప్పారు తప్ప దాని పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు ఇనండి ఆఫ్ ఆఫ్ చేయడం దానికి లింక్ పెట్టి ఇంకోటి చెప్పడం ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ ఇస్తే 3 గంటలు వస్తే 3 గంటలు ఇస్తా 24 గంటలు 24 గంటలు ఇస్తాం తక్కువ రేట్లా మేము తీసుకొచ్చి 24 అవర్స్ 24 గంటలు ప్రతి రైతుకు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్ కి ఏజెన్సీ ప్రాంతంలో ఇస్తాం ఇలా పోడు భూముల చట్టం ఉన్నా కాడా ఇలా కరెంట్ ఇస్తలేరు మక్కలు పండిస్తలేరు వాళ్ళకు వాళ్ళ 24 అవర్స్ కాదు కదా 1 అవర్ కూడా ఇస్తలేరు ఎందుకంటే ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కాబట్టి అక్కడ కూడా పోడు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా కరెంట్ 24 అవర్స్ ఇవ్వాలని మా యొక్క డిమాండే కాదు మా కోరిక డిమాండ్ ఎందుకంటే ఇది ఆదివాసులు ఉండే ఏరియా ట్రైబల్ ఉండే ఏరియా అది ఒకవేళ పోడు భూములు చట్టం ఉన్నా కదా పోడు భూములు భూములు ఇచ్చినా కదా కరెంట్ ఇస్తలేరు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూముల కాదు 24 అవర్స్ కరెంట్ ఇస్తాం 100% ఇస్తాం మౌగా ప్రజలు బడ్రా నాయకులు ఏవి అసలు ఎట్లా ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలంటే 100 బెడ్డెడ్ హాస్పిటల్ జాబ్ బైలా ఇజ్జత్ పాసులు మేము ఉన్నప్పుడు సర్వీస్ చేసాం తార్వాయిట్ పసర నేను మొత్తం పార్లమెంట్ లో నేను చేసిన పనులు నేను చెప్తాను రమ్మని చెప్పండి టోటల్ వెంకటాపూర్ వాజేడు బ్రిడ్జిలు ఛత్తీస్గఢ్ కనెక్టివిటీ భద్రాచలం రెండో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసింది చేసింది కేంద్ర మంత్రి ఉన్నప్పుడే కానీ ఎంపీ ఉన్నప్పుడు కానీ చేసినాను జాబ్ బైలను పెట్టించేది నేను ఎంపీ ఉన్నప్పుడా సొంత పార్టీ నాయకులు కేంద్ర మంత్రి బలరాం నాయక్ చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తాడు అట్లాంటి నాయకుడు కావాలా స్థానికంగా ఉండే నాయకుడు కావాలని ప్రచారం చేసింది సొంత పార్టీలో మాజీ మంత్రి పార్టీ నేను పార్టీ గారు ఫిర్యాదు చేస్తా బ్రదర్ నేను 15 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నా కిరాయి ఇంట్లోనే ఉన్నా ఈ రోజు కూడా కిరాయినే ఉంటున్నా నా రెండు మండలాలు ములుగులో నివసించిన నా తాత ముత్తాతలు మా తండ్రి నేను రెండు మండలాలు కూడా మైబాదులో ఉన్నాయి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇంకోటి రెండో విషయం చెప్తున్నా నేను 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నా 5 సంవత్సరాలు ఎక్కడ అమెరికాలో పోయి ఉంటే సిటిజన్ అని అంటే ఆయనకి నా ఓటు హక్కు ఎక్కడుంది మైబాదులో ఉంది మైబాదులోనే ఉంటున్నా కిరాయింట్లో ఒక చుట్ట గొప్పగా పేరు చెప్పగానే కాదు నేను ఒక్కొక్కలా చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నాయి ఒక్కొక్కరు చరిత్ర చెప్పాలి అంటే నేను చాలా చెప్పగలను పక్క పార్టీ గురించి చెప్తా మా సొంత పార్టీలో ఏం లేదు మా సొంత భావంలో గుసులాట ఉంటే దానికి వివరించి నేను మాట్లాడతాను ఎందుకు కంట్రోల్ లేదు హైకమాండ్ మాది పీసీసీ కంట్రోల్ ఉంది మాకు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఎట్లా ఉంటే అట్లా ఉంటాం తప్పేం లేదు ఇక కంట్రోల్ లేదంటే కంట్రోల్ ఏ విధంగా మీరు డీసీసీ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి మీరు ఎక్కడ పని చేయమంటే నేను అక్కడ పని చేస్తాను కానీ ఈ కుంపులాట వద్దు అని విజ్ఞప్తి చేస్తారు అయినా మిమ్మల్ని డీసీసీ ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదు ఎందుకు డీసీసీ ప్రెసిడెంట్ గారికి గుంపులాట వద్దని మనం కూల్ గా ఉందాం మన పార్టీని తీసుకోపోదాం చెప్తాం హైకమాండ్ చెప్తాం అక్కడ చెప్తాం చెప్పిన తర్వాత హైకమాండ్ దానికి ఏం నిర్ణయిస్తుందో నిర్ణయిస్తుంది టైం వచ్చినప్పుడు దాని టికెట్ రేపు టికెట్ వచ్చేస్తుందండి టికెట్ వచ్చినా ఎవరి టికెట్ వచ్చినా నేను పనిచేస్తేందుకు సిద్ధంగా ఉన్నా నాకు వచ్చిన సిద్ధంగా ఉన్నా ఎవరికి వచ్చినా నేను సిద్ధంగానే ఉన్నా జనరల్ గా ఎవరికి కానీ నేను సిద్ధంగానే ఉన్నా ఇప్పుడు రాధాబాయికి రాని ఇంకో మన రమేష్ కి రాని ఎవరికి వచ్చినా నేను సిద్ధంగానే ఉన్నా మీ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్న బెలనాయక్ ఎవరు నేను అదే అంటున్నాను కదా ఎవరికైనా టికెట్ రాని నేను సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో కమిటెడ్ గా ఉంటా ఈ 10 సంవత్సరాల నుంచి నేను కమిటెడ్ గా ఉన్నా ఎప్పుడైనా నేను ఎవరు ఏ పార్టీ డీసీసీతో సయోధ్య కుదురుతుందా కుదరదా ఎవరు డీసీసీ అధ్యక్షుడితో సయోధ్య కుదురుతుందా కుదరదా హైకమాండ్ మాకు అసలు పంచాయతీ లేదు
ఏదైనా పంచాయతీ యూనిటీ కార్యక్రమాలు ఉండడం లేదు. ఏ యూనిటీల కార్యక్రమం? ఇంటిపై ఇంటిపై చెప్పారు మీరు డిసిసి అధ్యక్షుడు ఎక్కడ పని చేయమంటే నేను చేస్తాను ఆయన మనం మీరు కలుపుకోబోండి మనం కలిసి పని చేద్దాం ప్రజల కోసం అన్నారు ఆయన మిమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు చూడండి ఏదన్నా రిక్వెస్ట్ ఉంటే ఒకళ్ళకొకళ్ళు రిక్వెస్ట్ అడగడంలో తప్పేం లేదు. ఏదన్నా తక్కువ ఎక్కువ అయినా కూడా ఏదన్నా ఉంటే తర్వాత పీసీసీ చూసుకుంటాడు ఎలక్షన్ టైంలో. పీసీ టికెట్ ఇచ్చిన తర్వాత అప్పుడు సంకేతాలకు రాకపోతే నేనైనా గాని ఎవరైనా గాని దానికి పీసీసీ చూసుకుంటారు తప్ప మనం చూసేదే ఉండదు. టికెట్ వచ్చిన తర్వాత ఏ లీడర్కి ఎట్లా చూడాలో పీసీసీ ముందు పిలిపిస్తారు చేస్తారు. ఏదన్నా ఉంటే పొరపాటు, అలాంటి పొరపాటు మా దగ్గర ఏం లేదు, 100% లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ వస్తే పీసీసీ గారు చూసుకుంటారు, హైకమాండ్ చూసుకుంటుంది. ప్రధాన నాయక ఒక విషయంలో సక్సెస్ అయినట్టుంది. మండల పార్టీ అధ్యక్షులందరినీ తన నాయకులందరినీ కూడా వేయించుకుని ప్రజాక్షేత్రంలో వెళ్ళడానికి సైన్యం సిద్ధమైనట్టుంది. మండల ప్రెసిడెంట్ లో సక్సెస్ అయ్యడము ఇంకో దాంట్లో సక్సెస్ అది పార్టీ ఇంట్రెస్ట్ లో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్. ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చిన అంజయ్య గారు టౌన్ ప్రెసిడెంట్ లో ఉద్యమకారులకు వచ్చి పనిచేసినోడు. ఆయనకు మేము ఇచ్చాం ఒక 300 కాపు బీసీ సెక్షన్ లో ఆయనకి ఇచ్చాం. అక్కడ రమేష్ గూడూరులో గిరిజనులు ఎక్కువ ఉన్న వ్యక్తి ఏరియా, ఆయన సర్పంచ్ స్థానికంగా ఆల్రెడీ జడ్పీటీసీ చేసిన వ్యక్తి, ఎంపీపీ చేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఎలిజిబుల్ అని ట్రైబల్ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అలాగనే కే సముద్రంలో యాదవ్ క్యాస్ట్ ఇవ్వాలి, ఒక బీసీ సెక్షన్ లో యాదవ్ ఇవ్వాలని అక్కడ ఇచ్చినాం. దాని తర్వాత మేము అక్కడ సావుకారికి ఇచ్చినాం ఇంకోటి, ఎందుకంటే ఇంతవరకు సావుకారులకు ఏది ఇచ్చింది అక్కడికి ఇవ్వడం జరిగింది. సతీష్ కుమార్ పిల్లగానికి కొత్త మండలం కాబట్టి ఇంకో ఇక్కడ మన నెల్లికూతురులో ఆయనకు ప్రభాకర్ కి ఇచ్చినాం, ఆయన గౌడుగా ఆయనకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఆల్రెడీ జడ్పీటీసీగా ఓడిపోయిన మా రెడ్డి గారు ఉన్నారు, అతను బాగానే ఉన్నాడు, ఆయన బాగానే పనిచేస్తున్నాడు, కోఆపరేషన్ గా చేస్తున్నాడు. ఎక్కడ మేము ఒక సోషల్ జస్టిస్ చేశాం తప్ప మేము ఎవరికే అన్యాయం చేయలేదు. మళ్ళా ఎం నరేందర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, శ్రీకాంత్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, డీసీసీ ప్రెసిడెంట్ గా రెడ్డి ఉన్నారు, రెడ్డి మూడు క్యాడర్లో ముగ్గురు ఉన్నారు కాబట్టి కింది క్యాడర్ బీసీ సెక్షన్ ఎస్టీకి ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. అందులో నిలబడేది కూడా ఎస్టీ క్యాండిడేట్సే కాబట్టి మేము బీసీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళా బ్లాక్ ప్రెసిడెంట్ కూడా బీసీలో కొంతవరకు కేటాయిస్తాం, మైనార్టీ కూడా ఇస్తాం, మళ్ళా రెడ్డిస్ కూడా ఇస్తామని కూడా మేము డిస్కషన్ లో ఉంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంకి వచ్చేంత దమ్ముందా కాంగ్రెస్ కి? అసలు ఎప్పటికైనా అధికారంలో ఉండేది కాంగ్రెసే. ప్రజల క్షేమాలు ఇవ్వండి, నేను కూల్ గా అడుగుతున్నాండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నాకు వ్యతిరేకత కాదు. ఇవాళ వరద గాడుపులు, మొన్న వర్షాలు వచ్చినాయి, వరద గాడుపులు వచ్చినాయి. ఇవాళ కే సముద్రంలో రియల్ ఎస్టేట్ చేసి అక్కడ అడ్డం పెట్టి నీళ్ళన్నీ మునిగిపోయినాయి. ఎవరికి ఎవరు కట్టిస్తున్నారంటే నష్టపరిహారం, నేను కూల్ గా అడుగుతున్నా. అక్కడ పార్టీ కాదు, ఇక్కడ ఇది కాదు, ఇది ఏజెన్సీ ఏరియా, ట్రైబల్ ఏరియా. ట్రైబల్ ఏదో కూటికతో బొక్కాడితే సముద్రంలో రియల్ ఎస్టేట్ తోనే ఒక కాలనీ మునిగిపోయిందని మీరు చెప్తున్నారు. అవును, పోరాటం చేయొచ్చు కదా దానిపైన, చేసిన పక్షాన కేవలం మీరు పోయి విజిట్ చేసి అంత మాత్రం ప్రజలు మీ పక్షాన ఉండాలా? ప్రజలు నా పక్షాన ఉండలేదు, ఉండవలసిన అవసరం లేదండి. ధర్మం ఎక్కడ ఉంటే ధర్మ పోరాటం చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మేము ఇవాళ ధర్మ పోరాటం చేయకపోతే ఇంకేం చేస్తున్నాం? మీరు ఆలోచిస్తలేరు. ఇంతవరకు ఇంప్రూవ్మెంట్ లేదు 9-10 ఇయర్స్ నుంచి, ఇంకో 5 ఇయర్స్ గా ఉంటే. అసలు నేను ఒక సర్వే చేయించి నేను చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, మీకు సర్వే రిపోర్ట్ కావాలంటే రేపు ఇస్తాను. నా పార్లమెంట్ లో 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఒక మహిళను భర్తల హస్బెండ్ కోల్పోయినాను ఎక్సైజ్ కేసులో 2 లక్షల మంది ఉన్నారు నా పార్లమెంట్ భద్రాచలం నుంచి ఏటు నాగారం వరకు ఓన్లీ మహిళలు. ఆ రిపోర్ట్ ఇవ్వమంటే మీరు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తా, ఇంటితోని నంబర్తోని సహా, మీకు ఇంటి నంబర్ వాళ్ళ ఫోన్ నంబర్తో సహా ఎక్సైజులు కేసులు తిరగలేక చచ్చిపోతున్నారు. దాంట్లో మొన్న కూడా ఇద్దరు మహిబాద్ లో చచ్చిపోయిన విషయం దాగి చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు అనుకున్నట్టు అలాంటి ఏం లేదు, చాలా మంది చాలా రకరకాలుగా ఇబ్బందులు పడి పరిసరాల్లో ఉన్నారు. లాస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా పోటీ, ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఈసారి మీ జీవితంలో చివరి ఎలక్షన్స్ అయ్యి ఎమ్మెల్యే ఒకటే పోటీ చేసి ఆగిపోతారా, లేకపోతే మళ్ళీ మళ్ళీ లాస్ట్ టైం లాగా కాదు అని ఇంకొకరికి అవకాశం ఇస్తారా? నాకు చూడండి, నేను ఎమ్మెల్యేగా మాత్రం లాస్ట్ టైం అని అనుకుంటున్నాను. ఇంకా వేరే ఏదన్నా పోస్ట్ ఇస్తే దానికి కాదని నేను అనలేను ఒకటి, కానీ ఎమ్మెల్యేగా మాత్రం ఇది లాస్ట్ టైం ఫైనల్. నేను ప్రజల క్షేమం చేస్తాను, పాలిటిక్స్ లోనే ఉంటాను కంటిన్యూ. ఇంకా వేరే పోస్ట్ మా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఇవ్వచ్చు,
దానికి నేను ఇవాల చెప్పుకునే డెలివరీ ఇప్పుడు చేస్తే కాదు కదా ఏదైనా వేరే పోస్ట్ ఇస్తే తప్పకుండా నేను చేస్తాను 100% చేస్తాను నా ఆరోగ్యం సహకరించినంత కాలం నేను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తాను మా అబ్బాయి కూడా వైస్ ప్రెసిడెంట్ స్టేట్ కు పోటీ చేసి గెలిచిండు 2 లక్షల ఓట్లు వాడు కూడా కంటిన్యూషన్ పాలిటిక్స్ లో ఉంటారు తప్పకుండా సాయి శంకర్ ఆయన కూడా పాలిటిక్స్ లో ఉంటారు ఇక్కడ యూత్ ప్రెసిడెంట్ గా 2 సార్లు చేసిండు ఇప్పుడు స్టేట్ కి వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేస్తున్నాడు మీరు ఇల్లందు కూడా మీ కొడుకు కోసం టికెట్ అడుగుతున్నారు అని ఒక ప్రచారం జరుగుతోంది మా ఇల్లందు నా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి ఇస్తే ఇంటికి ఇద్దరు 2 టికెట్లు కాంగ్రెస్ పార్టీలో సాధ్యపడదు ఒకవేళ ఇస్తే నేను చేస్తాం తప్పే ఉన్నాను ఇస్తే చేస్తాం అండి తప్పే ఉన్నాను ఏ ఒక్కరి సాధ్యపడని పని అది బలరాం నాయక్ గారికి ఒక వైఫల్యం ఆయన ఉన్న లోపం ఆయన బాగా ఇబ్బంది పెడుతున్నట్టు ఉంది మీరు పేరు అందర్నీ ప్రేమగా పిలవడం పేర్లు పెట్టి పిలవ కనీసం 10 మంది పేర్లను కూడా గుర్తుపట్టలేడు అని పదేపదే సొత్తపాటిని ఇంతలో కిందల ప్రచారం చేస్తారు కదా ప్రేమతో చెప్తురా లేకపోతే నిజంగా బలరాం నాయక్ మధ్యం వరకు ఉందా బలరాం నాయక్ డెవలప్మెంట్ చేసినదేమో గుర్తుకుంటాయి ఎవరికేమో హెల్ప్ చేసినా అన్ని గుర్తుకుంటాయి పేర్లు మాత్రం గుర్తుకుంటలే మధ్యమర్పు అంటే నేను ఏం చేయలేను దానికి నేను ఏం చెప్పలేను జవాబు కానీ నేను ఒక ఎంపీగా పార్లమెంట్ మెంబర్ గా ఎంపీగా భారతదేశంలో మొత్తం తిరిగిన ఛత్తీస్గఢ్ నుంచి లేదా అన్ని పార్లమెంట్ లో అందరి పేర్లు గుర్తుపెట్టుకుని ఒక పార్లమెంట్ లో టోటల్ గా దాదాపుగా 7-8 లక్షల మంది అందరి పేర్లు గుర్తు పెట్టుకోవాలంటే ఇది సాధ్యమయ్యే పని కాదు కొంతవరకు ఇప్పుడు మైబాగ్లో ఉంటే ఒకటే నియోజకవర్గంలో 100% గుర్తుపడతాం ఎందుకు గుర్తుపడతాం అండి ఎవరి పేర్లు చెప్పినా చెప్తాం ఇప్పుడు మీ పేరు మీరు అంతకుముందు నేను ఎంపీని ఇప్పుడు తెలుసా రమేష్ అంటే ఇప్పుడు గుర్తుపడతాం అది లోకల్ ఛానల్ ఉందండి లోకల్ పెట్టుకున్నాడు చాలా బెటర్ ఛానల్ మంచి మెసేజ్ అందిస్తున్నాడు ప్రజలకు ఆదివాసులకు ట్రైబల్ కు బరుగు బలహీన వర్గాలకు మంచి మెసేజ్ ఇస్తున్నాడు మంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి ప్రజల క్షేమముల గురించి ఏదైనా ఉంటే అంది స్పాట్ లో ఉంటాడు అక్కడ వర్షాలైనా వానైనా ఎండైనా చనిపోయినా అక్కడ హాస్పిటల్లో కూడా రోజు ఎంతమంది చనిపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన దగ్గర డేటా అడిగినా చెప్తాడని చెప్తా కానీ పార్లమెంట్ లో మొత్తం 10,000 మంది 20,000 లక్షల మందికి 20 లక్షల మందికి పేర్లు పెట్టుకుని తిరగాలంటే అది కాదు కదా సంక్షేమ పథకాలు లాస్ట్ టైం చాలా నమ్మకంగా గెలుస్తా అని భరోసా ఉన్న బలరాం నాయక్ సొంత పార్టీ నాయకులు వెన్నుపోటు పొడిచారు నిజమా కాదా సొంత పార్టీ ప్రజలు మోసం చేశారని ప్రజలకు చెప్పాలని నేను చెప్తే కాదని ప్రజలు ఏ విధంగా ఊహించుకుంటే ఆ విధంగా దానికి రైట్ అవుతుంది వాళ్ళకు ఒకవేళ తెలిసినట్టు వాళ్ళ గ్రామాల వాళ్ళ విలేజ్ ల వాళ్ళకు ఫోన్లు చేసి ఒకవేళ ఆ సొంత పార్టీలో ఉన్న వాళ్ళు ఏదైనా వివరించి వాళ్ళకు చేస్తే తప్పు వాళ్ళు చెప్పుకుంటే తప్పు లేదు కానీ నాకేం చేయలేదు కాబట్టి నేను దానికి ఆ జోలికి నేను సొంత పార్టీలు చేయలేదా చాలా కాలం బాధపడ్డారు నిజంగా కావచ్చండి సొంత పార్టీలు చేసిండు బయట పార్టీలు చేసిండు ఇంకో పార్టీ వాళ్ళు చేసిండని అది తప్పులేదు తప్పు పట్టడంలో కానీ ఎంతవరకు నిజం ఎంతవరకు అనేది భగవంతుడు చూసుకుంటాడు సిపిఐ మాతో పొత్తులో ఉండే ఎమ్మెల్యే అప్పుడు ఎంపీ అప్పుడు లేరు సిపిఎం సిపిఐ పొత్తుల టీడీపీ ముగ్గురు పొత్తులో కలిసి కాంగ్రెస్ పార్టీలో పొత్తులో చేశాం తర్వాత ఎంపీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళు విడిపోయారు ఏం చేస్తాం దానికి ఎప్పుడు ప్రత్యేక షెడ్యూల్ పెడతారు మొబార్ కోసం ప్రచారం కోసమా పార్టీ నుంచి సంకేతంగా అందరినీ కలుపుకోపోతారా లేకపోతే మీ అంతగా మీరే ఒక షెడ్యూల్ పెట్టుకుంటారా ఎవరైనా పార్టీలో పోటీ చేసే వ్యక్తి నేను కాకపోయినా ఇంకోరైనా ఎవరైనా కలుపుకొని పోవాలనే కృషి చేస్తారు పార్టీలో కాంగ్రెస్ పొలిటికల్ ఎవరు శత్రువు కాదు ఎవరు మిత్రువు కాదు పాలిటిక్స్ లో అసలు ఎవరు శత్రువు కాదు ఎవరు మిత్రువు కాదు ఒకసారి సిపిఐ కలిసి పోటీ చేస్తుంది ఒకవేళ సిపిఎం కలిసి పోటీ చేస్తుంది మొన్న దుబ్బాకాలో మనం ఇక్కడ చేశాం ఇక్కడ మన దుబ్బాకాలో చేశాం అప్పుడు మాకు కలిసి లేదు సిపిఐ పార్టీ కలిసి ఉండదు అనుకుంటా తర్వాత మళ్ళీ కలిసి లేదు ఇక్కడ ఇక్కడ మన మునుగోడు నిన్న లేదు సిపిఐ సిపిఎం రకరకాలుగా సిచ్యువేషన్ మారుతా ఉంటాయి ఆ సిచ్యువేషన్ బట్టి మేము పోతాం మూమెంట్ బట్టి కొంతమంది గ్రామాలకు వస్తుంటారు పోతుంటారు వాళ్ళని నమ్మకండి బలరాం నాయక్ లాంటి లో అని అంటుంది అధికార పార్టీ విఆర్ఎస్ మౌబార్ ప్రతి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళు ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇతను గెలిచిన తర్వాత పనులు చేశాడా పారిపోయాడా అనేది నంబర్ వన్ పనులు చేశాడు ఇక్కడే ఉండి కిరాయి కొంపలో ఉన్నాడా ఇంకో కొంపలో ఉన్నాడా గెస్ట్ హౌస్ లో ఉన్నాడా పనులు చేశాడు పనులు చేసిన వ్యక్తి మా గవర్నమెంటే ఓడిపోయింది 10 సంవత్సరాలు నేను ఎవరి దగ్గర కిరాయికి ఇల్లు తీసుకుని 3 కోట్ల దగ్గర ఇప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి రెంట్ కడుతున్నానా లేదా ఆ ఇంట్లో ఉంటున్నా లేదా 10 సంవత్సరాల నుంచి అనేది అడగండి తెలుసుకోండి ఎవరన్నా పదే పదే చెప్పుకుంటున్నారు ఒక కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సొంత ఇల్లు లేదంటే ఎవరు నమ్మరు
అధికార పక్షం ఆరోపణ చేస్తోంది చుట్టపు చుట్టలా కొంతమంది వస్తుంటారు పోతుంటారు బలరాం నాయకులు అంటారు ఆయన నమ్మకండి అని చెప్తోంది ఏం చెప్తారు వాళ్ళు రెగ్యులర్ గా ఉండి ఇక్కడనే ముగ్గురు చేసిన పని ఏంటిది సత్యవతి రాఘవ మినిస్టర్ గారు కానివ్వండి ఎంపీ కానివ్వండి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి వాళ్ళు చేసిన ముగ్గురు ఉండి చేసిన పనులు ఏంటిది నేను చుట్టా చెబురని చెప్పగానే కాదు నేను రెగ్యులర్ గా ఇక్కడనే ఉంటున్నా నా ఓటాకు ఇక్కడే ఉంది ఇక్కడే నివసిస్తున్నా ఇక్కడే చేస్తున్నా ఏదైనా పని ఉంటే ఒకటి రెండు రోజులు మా గవర్నమెంట్ లేదు కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర ఉన్నది ఒక వన్ మంత్ పోవాల్సి వచ్చింది నాకు ఢిల్లీలో రేపు ఖర్గే సాబ్ పిలిచిండు ఢిల్లీలో రేపు నేను ఇక్కడ పొద్దున లేవాలి మా మీటింగ్ వచ్చింది ఇక్కడ అబ్జర్వర్ వస్తున్నాడు రేపు పొద్దున ఆయనతో కూర్చోవాలి కూర్చున్న తర్వాత మధ్యాహ్నం పోవాలి సాయంత్రం ఫ్లైట్ ఎక్కి నేను పోవాల్సి వస్తుంది రేపు సాయంత్రమే మీటింగ్ మళ్ళీ రేపు సాయంత్రమే మీటింగ్ ఢిల్లీలో ఖర్గేతోని మైదనే ఖర్గే సాబ్ తో రెండు రేపు ఎలా ఉంటుంది మళ్ళీ అక్కడ వెళ్తున్నప్పుడు రెండు రోజులు ఉండమంటే ఉండవలసి వస్తుంది మేము ఒక సెంట్రల్ మినిస్టర్ చేసినాం ఒక జాగా కాదు ఇంకో జాగా ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ పోవాలి మీరు 60 సంవత్సరాలు చేయని మౌబాద్ అభివృద్ధి నేను చేశాను ప్రతి తండా గ్రామ బీటీ రోడ్ చేశాను అదే విధంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్తుండు ప్రతి పది కాడ ఇదే చెప్తుండు ఇలాంటి వాళ్ళని మీరు నమ్మడం వల్ల మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవి కూడా రావు అని పదే పదే గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు చూడండి ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ తెచ్చింది మేము చెప్తున్నా సార్ ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ తెచ్చింది మేము ఆ సబ్ ప్లాన్ భాగంగానే ఇవి తండాలకు గ్రామాలకు విలేజ్లకు రోడ్లు వస్తున్నాయి మేము మాట్లాడబట్టే వస్తున్నాం నేను కేంద్ర విద్యాలయం మోడల్ స్కూల్ తెచ్చినని చెప్తేనే ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు అది కడతారా కట్టారా నాకు తెలియదు కానీ నేను మాట్లాడినా నేను ఎడ్యుకేషన్ తెచ్చినా కాబట్టి ఇస్తున్నాను శంకర్ నాయక్ ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నాగార్జున సాగర్ వాటర్ 10 సంవత్సరాల నుంచి ఎందుకు తేలేకపోయిండు 10 ఇయర్స్ అయింది ఎందుకు తేలేకపోయిండు దీనికి డ్రైనేజ్ సిస్టమ్ మైబాదుకు ఎందుకు పెట్టలేకపోయిండు ఇది దీనికి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుమని నేను ఇవాళ 10 ఇయర్స్ నుంచి నేను మున్సిపాలిటీ చేసిన కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ అయింది ఇది లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ కాకపో నేను ఇవాళ మున్సిపాలిటీ చేసింది నేను ఇది నర్సంపేట కాబట్టి దీని జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కూడా నేను ముందు నుంచే మొత్తుకుంటున్నా దీనికి డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురాకపోతే చాలా ఇబ్బంది అయితే మహబాద్ లో ఫ్యూచర్ లో మురికివాడలో ఇది నేను 500 ఇళ్లు ఇచ్చిన ఏమనుకుంటే ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ మేము తెచ్చినాం మేము తెచ్చి అన్నిటికీ 500 ఇచ్చిరా ఎన్ని ఇచ్చారు మహబాద్కి ఇల్లు ఎవరు మీరు ఉన్నప్పుడు 5000 ఇళ్లు ఇచ్చారు ఓన్లీ మహబాద్ అంటే చుట్టుపక్కల మండలాలు కాదు ఓన్లీ టౌన్ కు 5000 ఇళ్లు ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్ నేను సెంట్రల్ లైటింగ్ చేశాను నేనే మెడికల్ కాలేజీ సాధించాను నేనే జిల్లా సాధించాను నా హయంలో ఇదంతా అభివృద్ధి జరిగింది ప్రజలు చూడండి గమనించండి అని చెప్తోండు చిన్న జిల్లాలు చేసే ప్రతిపదన సీఎం గారు లోపు తెలంగాణలో మొత్తం చేశారు ఒక దీనికి మైబాద్కే చేయలేదు మెడికల్ కాలేజీ అనేది ఏజెన్సీ ఏరియాలో మెడికల్ కాలేజీలు ఇవ్వాలి ఎక్కువ ట్రైబల్ ఏరియాలో ఇవ్వాలని పోరాటం చేస్తే మేము ఎక్కువ మాట్లాడుతుంటే ఇది హెడ్ క్వార్టర్ అని చెప్పి వచ్చింది హెడ్ క్వార్టర్ కాబట్టి మైబాద్ లో మేము పోరాటం చేశాం కాబట్టి మేము ప్రతి ఉద్యమంలో చేస్తున్నాం కాబట్టి మైబాద్ ఇవ్వకుంటే తప్పదు ఎక్కడో మళ్ళా ఎక్కడో మణుగూరు ఏదో ఇచ్చేస్తే ఇల్లందు ఇచ్చేస్తే మళ్ళా దెబ్బతింటదని ఇవ్వడం జరిగింది నేను పదే పదే అన్ని తెచ్చాను స్కూల్స్ తెచ్చాను కేంద్ర మధ్య ఏకలవ్య స్కూల్ కస్తూరుబా స్కూల్స్ ఇవన్నీ తెచ్చాము ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడుతుంటే మొన్న కూడా నేను లోక్ అదాలత్లో టోటల్ గా నేను మాట్లాడడం జరిగింది నేను ఒకటే అనుకుంటా నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎంత చేశావు మైబాద్ కి ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చింది అది సబ్ ప్లాన్ వచ్చిన దేశంలో అది ఎస్టీ ఎస్సీల కాలనీలో అది రోడ్ చేశారు అది రూల్ కాబట్టి చేశారు పాలసీలో మరి సబ్ ప్లాన్ డబ్బులు రాకపోతే నువ్వు వేరే డబ్బులతో చేశావని నాకు చూపించండి గెజెట్ లో సబ్ ప్లాన్ లో చేయించిన డబ్బులు అది సబ్ ప్లాన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను అది నాకు గెజెట్ ఇవ్వండి నాకు తీసుకొచ్చిన ప్రొసీడింగ్స్ ఇవ్వండి ఎందులోకి వెళ్ళి ఇచ్చారు డబ్బులు అనేది ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ లోకి వెళ్ళి ఇచ్చారా లేకపోతే సీఎం గారి జనరల్ ఫండ్ లో ఇచ్చారా లేకపోతే ఎమ్మెల్యే గారి ఫండ్ లో ఇచ్చారా అనేది నాకు నిరూపించాలి తండాల పోయి మా తండా వాళ్లకు గ్యాప్ చేస్తే కాదు అక్కడ స్విచ్ పోతే ఢిల్లీలో ఇక్కడ వెలుగుతుంది ఏది మాది పాలసీ మా ప్రిన్సిపల్స్ కాంగ్రెస్ పార్టీ 100 రోజులు అక్కడ కొట్టారు ఇక్కడ పలుకుతుంది అక్కడ ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ చేస్తే మొత్తం వస్తుంది సబ్ ప్లాన్ డబ్బులు మేము ఇస్తున్నాం గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని మీకు అధికార పార్టీ సవాల్ ఇస్తుంది ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే నిరూపించండి అది కొంత ఆరోపణలు చేసి వెళ్ళిపోవడం కాదు అంటూ కూడా సవాల్ ఇస్తుంది
ఇయాల హైవే నేషనల్ రోడ్స్ గాని హాస్పిటల్స్ గాని మెడికల్ కాలేజ్ గాని 100 రోజుల పని గాని ఇయాల అన్ని కూడా మన్మోహన్ సింగ్ గారి కాన్సెప్ట్ మోడల్ స్కూల్స్ మండలానికి కొట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నోళ్ళు గాని ట్రైబల్ చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పేసి మనం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ప్రతి ఒక్కటి పాలసీ ఒక ప్రిన్సిపల్స్ ఒక మంచి ఆలోచనతో ఇది మన్మోహన్ సింగ్ సార్ చేసినది కాన్సెప్ట్ ఎందుకంటే నేను ఆ క్యాబినెట్ లో కూర్చున్నా కాబట్టి ఏదో ఏదో మాట్లాడేస్తే కుదిరే పని కాదండి ఇది ఒక కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలను గుర్తించారు ఎవరు మేమని నా గుర్తింపు ఉన్నది అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి రైతులకు గిట్టుబాటు ధర గానివ్వండి రైతులు నష్టపోయిన దానికి ఏ మాత్రం లాభం జరగలేదు ఏ మండలంలో గాని ఏ నియోజకవర్గంలో గాని 10 కిలోల చొప్పున బియ్యం తీసుకున్నారు వడ్డు తీసుకున్నారు నష్టపోయారు మళ్ళా నాటేసి ఎరువు నాటేసి మొత్తం వాళ్ళకు కలుపు తీసుకొని వరి కోసే వరకు వరి తర్వాత బస్తకు 10 కిలోల చొప్పున లావాదేవీలు ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పంటకు దాదాపుగా 40 కోట్ల రూపాయలు దళాలు తిన్నారు ఎవరు తిన్నారు నేను చెప్పను దళాలు తిన్నారు దళాలు తిన్నారు మధ్యలో కాబట్టి ఈ నష్టం రైతులకు జరిగింది రైతుల నష్ట పరిహారం జరగక ఎంతమంది చచ్చిపోయారు అనేది కలెక్టర్ దగ్గర క్యాలిక్యులేషన్ ఉంది చూసుకోండి మైపాల్ నుండి మైపాల్ గురించి మాట్లాడుతున్నా నేను ఎంతమంది చనిపోయారు దీనికి కారకుడు ఎవరు చనిపోయిన దానికి కారకుడు ఎవరు గిట్టుబాటు ధర ఇవ్వలే ఎంప్లాయ్మెంట్ మీద హాస్పిటల్ బోండి మైపాల్ హాస్పిటల్ కు ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ లో చనిపోతున్నారు ఇంట్లో కొట్లాడి ఉద్యోగాలు లేక డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇయ్యలే తల దాచుకోలేక ఉద్యోగాలు ఇలా 10 సంవత్సరాల నుంచి ఏం ఉద్యోగాలు ఇచ్చారనే క్యాలిక్యులేషన్ చెప్పగలుగుతారండి నేను విసురుతాను వాళ్ళ ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గాని ఎమ్మెల్యే గారు గాని ఎస్టీ రిక్రూట్మెంట్ ఏమేం చేశారు ఎప్పుడైనా సీఎం దగ్గర 4 రోజులు కూర్చొని ఇదే శంకర్ నాయక్ తెచ్చిన ప్రాజెక్ట్ లేవి సీఎం దగ్గర 4 రోజులు నువ్వు కూర్చొని ఎన్ని కుంటలు తెచ్చావు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చావు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇప్పించావు అనేది నాకు ముఖ్యం నేనే చేశాను మౌపాద అభివృద్ధి నాతోనే జరిగింది గతంలో ఎప్పుడు బీటీ రోడ్లు లేకుండే ఎప్పుడు తండాలకు సీసీ రోడ్లు లేకుండే లైట్లు లేకుండా తండాలను నేనే బాగు చేశాను మౌపాద రూపురేఖలు మార్చింది నేనే సీసీ రోడ్లు ఏమేమి చేశాం అనేది మా బోర్డు చూడమని చెప్పండి మాకు ఒకవేళ మైపాద్ ప్రజలు ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మైపాద్ బంగారు మైపాద్ కాదు డైమండ్ మైపాద్ చేస్తాం ఎందుకంటే మా గవర్నమెంట్ వస్తే మా గవర్నమెంట్ చూసేదే ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు మాకు ఎస్టీలనే శంకర్ నాయక్ గారివ్వండి ఇంకోలు కానివ్వండి ఎస్టీల కల్పింది ఎవరని ఇందిరాగాంధీ ఎస్టీల కల్పకపోతే శంకర్ నాయక్ ఏడా ఉండేది మేము ఏడా ఉండేది మనం గొప్పలు కాదు చేసుకోవడం నా సూటిగా చెప్పండి మౌబాదలో మీరు ఇచ్చే హామీలేంటి ఏమేం సమస్యలను గుర్తించారు మండలాల కే సుందరం మండలం ఏం సమస్యలు గుర్తించారు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు కే సముద్రం మండలంలో రోడ్స్ కూడా కరెక్ట్ లేవు నేనే శాతవాలం ట్రైన్ ఆపిన అప్ అండ్ డౌన్ సౌకర్యాలు వరంగల్ గాని ఖమ్మం గాని సౌకర్యాలు కల్పించడం మేము ఆ రోజుల్లో నేను రింగ్ రోడ్ కూడా నేనే తెచ్చిన కే సముద్రం కట్ట మీద రోడ్ కూడా నేనే వేసిన నెక్కుండా అటు కే సముద్రం నెక్కుండా కూడా నేనే రోడ్ వేసిన నేను చేసిననే అంటలేను మనం అభివృద్ధి చేయవలసింది ఇక్కడ చాలా ఉంది వట్టివాగు చిన్న సంవత్సరాలైంది రెండు మండలాలకే తెగిపోతాను దాన్ని ఏమైనా హామీ ఇస్తారా ప్రజలకు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఇయ్యాలే హామీ లేదు ఏం లేదు 4 నెలల సమయమే ఉంది మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు మీరు ఏం చేస్తారు వట్టివాగును వస్తాయి మేము కే సముద్రం బ్రిడ్జి కూడా నేనే కట్టించిన రేపు నేను కే సముద్రంలో ఉన్న ఇప్పుడు బ్రిడ్జి గ్రామాల్లో ఊర్లో ఉన్న బ్రిడ్జికి నేనే మేమే కట్టించిన నేనే శంకుస్థాపన చేసిన అక్కడ ఉన్నది మీరు చూడండి లాస్ట్ డే చేసిన పని అది లాస్ట్ డే రేపు మా గవర్నమెంట్ లో వచ్చినప్పుడు కే సముద్రానికి వట్టివాగుకు మొదటి నెలనే శంకుస్థాపన నేను మొదటి నెలనే దానికి పిలిపించి మా పెద్ద నాయకులు ఇనాగ్రేషన్ చేయిస్తాను శంకుస్థాపన చేయించి దాన్ని కంప్లీట్ వర్క్ చేసే వరకు 1 ఇయర్ లోపల మా గవర్నమెంట్ 1 ఇయర్ లోపలనే పూర్తి వర్క్ చేయించేస్తాం వట్టివాగు ఆ రెండు మండలాల కనెక్టివిటీ అది పిల్లలు స్కూల్ కు పోవాలి కాలేజీకి పోవాలి పడిపోయి చచ్చిపోతున్నారు వాళ్ళకి 10 సంవత్సరాలు వాళ్ళకు మేము గడువు ఇచ్చాము టైం ఇచ్చాం 10 సంవత్సరాలు వట్టివాగు చేయలేదు మేము వచ్చినాక బ్రిడ్జి ఎట్లా చేశామో కే సముద్రం అది కూడా అలాగనే చేసి చూపిస్తాం నెల్లకుదురు మండల హెడ్ క్వార్టర్ నుంచి కొన్ని తండాలకు కావచ్చు బీటీ రోడ్లు లేవు కానీ ఇటీవల కాలంలో ఆ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొన్నింటిని మంజూరు చేసే ప్రయత్నం చేశారు మీరు గుర్తించిన ఏమున్నాయి మనం నాటేశాము మేము రోడ్డు మీద ఆ రోడ్డు ఇలా చూడండి
ఆ రోడ్ మెల్లి ఇసిన రోడే ఇక్కడ మైబాట్ టు మెల్లి కూతురు టు మన వరంగల్ పోయే రోడ్ నేనే ఇస్తాను. ఇలా రోడ్ ఎలా పాడుపడి ఉన్నది, బండ్లన్నీ ఎట్లా పాడైతున్నాయి, ఇవాళ చూడండి మీరు వెళ్ళి మీరే చూస్తున్న రోజు ఇవాళ మెల్లి కూతురు రోడ్ ఏ విధంగా ఉన్నదన్నది మీరు చూడండి, దాన్ని తెలుస్తుంది. మౌబాల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఇప్పటికే మీకు ఆ పార్టీలో చాలా కుమ్ములాట ఉంది, ఇవన్నీ కూడా సద్దుమనుగుతాయా? కుమ్ములాట కుమ్ములాట అని ఎక్కడైనా అండి కుమ్ములాట? మీదొక వర్గం డిసిసి వర్గం కానివ్వండి, పిసిసి వర్గం అని మీరు అంటున్నారు కాదు, డిసిసి వర్గం గాని, బలరాం నాయక్ వర్గం గాని, ఇంకో వర్గం గాని, ఇంకో వర్గం గాని, టికెట్ ఇచ్చిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఎవరు టికెట్ వచ్చినా ఓస్తందుకు సిద్ధంగా ఉన్నారు. నాకు రాని ఎవరికి వచ్చినా నేను చేస్తా, నాకే రావాలని నేను ఇక్కడ మూడు సార్లు ఓడిపోయినా, ప్రజలకు పని చేసిన, ప్రజలతో ఉంటున్నా, నాకు అడిగే హక్కు ఉన్నది. పోయిన లాస్ట్ టైం నేను కూడా 9,000-8,000 ఓడిపోయినా, 4,000 అయితే గెలుస్తున్నాను, కొద్ది మెజార్టీతో ఓడిపోయినా, కాబట్టి నేను టికెట్ అడుగుతున్నా, తప్పకుండా టికెట్ తీసుకొస్తా, గెలుస్తా, ఇక్కడ పోటీ చేస్తా. నాకు రాకపోతే ఎవరికి వచ్చినా నేను చేస్తా. బలరాం నాయక్ బలం లేదు, బలరాం నాయక్ బలం, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తే బలం నాకు. అరే కాంగ్రెస్ పార్టీలో సర్వీస్ చేస్తున్నానండి, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా నేను గ్యారంటీగా వస్తున్నా. కేంద్ర ఆదివాసీ కాంగ్రెస్ ఆదివాసీ వైసీపీ మీద ఉన్న బెలనేక బలం లేదా, డిసిసికి బలం లేదా? నేను ఎవరికి బలం గురించి అంటలేదండి, వాళ్ళ బలాలతో నేను పోరాడతాను. నేను నా శక్తి ఏందో నాకు టికెట్ తెచ్చుకుంటా, నేనే పోటీ చేస్తా, నేనే గెలుస్తానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా వచ్చినా నేను చేస్తానని అంటున్నా కదా, కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ గా ఉన్నా, నేను లేదండి నేను అంటలేదు. కానీ నా నమ్మకం నా విశ్వాసం కాంగ్రెస్ పార్టీలో నేను చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, భారత్ జోడో యాత్రకు ఎవరండి ఇన్ఛార్జ్, తెలంగాణకు ఎవరు కోఆర్డినేటర్? బలరాం నాయక్. తెలంగాణ రాహుల్ గాంధీకే కోఆర్డినేటర్ గా పనిచేసిన నేను, మేము ఎన్ని చేసినాం అన్ని మేమే చేసినాం, అన్ని టెంట్లు అన్ని ఇవి అని రాత్రి పగలు ప్లేసులు చూసుకుంటా అన్ని చేసి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు హాత్ మే హాత్ మిలావ్ సబ్ భాయో కో మాఫీ చలెంగే అని మేము చేసిందే. మేము ఆప్ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ హై. నేను కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ గా ఉన్నాం, నేను కోఆర్డినేటర్ గా చేసిన, నేను ఏం వర్కర్నే కాదు. కాంగ్రెస్ పార్టీలో గుర్తించకపోతే నాకు రాహుల్ గాంధీ గారి కోఆర్డినేటర్ ఎలా ఇస్తారండి? కాంగ్రెస్ పార్టీ ఎవరు పని చేస్తలేరని నేను అంటలేను, అది నాకున్న నమ్మకం, నాకున్న విశ్వాసం నాకుంది. నాకు టికెట్ ఇస్తారు, నేను పోటీ చేస్తాను. మహబాబు నుంచి పోయినసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను చేయకపోతే ఏదో గతంలో ఎప్పుడో చేసినట్టు మీరు ఎవరో మాట్లాడితే నేను దానికి నేను ఆన్సర్ చేయలేను. మౌబాద్ అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుందా? నేను అంటున్నా కదా మొదటి లిస్ట్ లోనే నాకుంటుందని నేను భావిస్తున్నా, ఆ భగవంతుని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని హైకమాండ్ అడుగుతున్నా. వాళ్ళు ఇచ్చిన పర్లేదు, నాకు ఇవ్వకుండా వేరేకి ఇచ్చా నేను పనిచేస్తా. నాకైతే ఇస్తారని నమ్మకం అయితే నాకుంది, ఎందుకంటే లాస్ట్ టైమే నేను పోటీ చేసిన, నేను సంక్షేమ పథకాలు చేసిన, నేను కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నా. గాంధీ భవన్ లో నిన్న రాత్రి మీటింగ్ అయింది, ఎన్ని గంటల వరకు అయింది మీటింగ్? నిన్న రాత్రి 8 o'clock వరకు, 9 o'clock వరకు మీటింగ్ అయింది. 9 o'clock బట్టలు సదురుకొని మైబాద్కు వచ్చే వరకు 3 అయింది. పొద్దున నేను ఇమ్మీడియట్లీగా జెండా ఉందలకు ఫ్లాగ్ హాస్టింగ్ కు వెళ్ళినాను, 7 గంటలకు వెళ్ళినాను. బట్ రాత్రి 3 గంటలకు వచ్చిన పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజలతో ఉండడం కానివ్వండి, నేను ఉంటున్నా. రాత్రి వచ్చానండి నేను, నిన్న గాంధీ భవన్ లో రాత్రి ఈ టైంలో నేను మీటింగ్ లో ఉన్నా, సెలక్షన్ కమిటీలో నేను మీటింగ్ లో ఉన్నా నిన్న రాత్రి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? వచ్చేదే కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయని మేము చెప్తున్నాం కదా. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, సోనియా గాంధీ ఒకరోజు వస్తుంది ఈ మధ్యకాలంలో, వచ్చి నేను తెలంగాణ ఇచ్చిన ఆ తెలంగాణ ఇచ్చిన పిల్లలకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తుంది, మీరు ఇచ్చిన తెలంగాణకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని సోనియా గాంధీ గారు వచ్చి చెప్తే తెలంగాణ ఉన్న ప్రజలందరూ కూడా ఏకతాటిగా 80 సీట్లు గెలుస్తున్నాయి, మేము గెలుస్తున్నాం. సోనియా గాంధీ వచ్చి చెప్తుంది, ప్రియాంక మొన్న వచ్చింది, ఇంకోసారి ప్రియాంక గారు వస్తారు, రాహుల్ గాంధీ గారు వస్తారు, వచ్చి చెప్పగానే మనకు 100% మనకు. మళ్ళీ బిసిసి భరచంద్రారెడ్డి ఇంటికి బలరాం నాయక్ వెళ్తారా? అరే కాంగ్రెస్ పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీలో ఎవరు శత్రువు కాదు, ఎవరు మిత్రులు కాదు. కాంగ్రెస్ కాదని ఆయన ఒక అభ్యర్థి అని ఆయనతో తిరుగుతున్నాడు గ్రామాల్లో. ఏ సందర్భాల్లో తిరుగుతున్నాడో ఏ సందర్భాల్లో తిరుగుతలేడు అన్నది అది పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు మిత్రులు కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు ఎనీ పాలిటిక్స్. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ మాతో కలిసి ప్రభుత్వం చేసినప్పుడు మేము ఇవ్వలేదా వాళ్ళకి మంత్రి పదవులు?
మే మంత్రి పదవులు ఇయలేదా మంత్రి పదవులు ఇచ్చామే మా కాంగ్రెస్ పార్టీ పేరు ఇచ్చినప్పుడు వాళ్ళ సీట్లు కూడా వదిలేశామే ఇప్పుడు అదే పార్టీ మా మీద పోటీ చేస్తుంది టీఆర్ఎస్ ని పడగొట్టే దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు మూడోసారి మాదే గవర్నమెంట్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అట్టుంది బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ దేశానికి ప్రాణాలు అర్పించింది రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు దాదాపుగా ఈ పార్టీ ఈ ప్రజలు భారతదేశ ప్రజలను ఎన్నో పాలసీలు తీసుకొచ్చిన పార్టీ ఆ పార్టీనే మీద ఛాలెంజ్ చేయడం అది కరెక్ట్ కాదు అది చేసిన ప్రజలు ఎవరు నమ్మరు బిఆర్ఎస్ కి ప్రతిది మీరా బీజేపీ వాళ్ళు బీజేపీ అంటున్నారు మేమే ప్రత్యర్థి అని వాళ్ళు అంటున్నారు మేము ప్రత్యర్థి మేము అంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు అంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ నేను చెప్తున్న ఈ సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరమైనే వాటిని దగ్గర కావడానికి ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీలో దూరము దగ్గర అనే ఒక విషయం పక్కన రెండు సామాజిక వర్గాలు మీతో ఉన్నాయి కాబట్టి అధికారంలోకి వచ్చింది గతంలో ఇప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలు కాంగ్రెస్ తో దూరంగా ఉన్నాయి ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మేజర్గా ఉన్న రెండు సామాజిక వర్గాలు దూరమైంది కాబట్టి అధికారం పోయింది ఈసారి వాళ్ళను మీరు దగ్గర చేసుకోవడానికి ఎలాంటి హామీలు ఇస్తారు మేము దగ్గర చేసేది దూరం చేసేది ఏమున్నదండి దళిత బంధు ఇస్తానే దళిత బంధు ఇయ్యాలి దళితులందరూ మా దిక్కే ఉన్నారు వాళ్ళకి ఆశలు చూపెట్టండు నేను ఎల్కేజీ టు పీజీ ఇస్తా నేను సీఎం చేయకపోతే నన్ను మెడకాయలు పోసుకోండి నేను దళిత బంధు పూర్తి స్థాయిలో ఇస్తా మరి దళిత బంధువులు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇచ్చినప్పుడు గిరిజులకు ఏమిస్తున్నావు గిరిజులకి ఇస్తే బీసీలకు ఏమిస్తున్నావు బీసీలకు ఇస్తే ఇంకో కులానికి బడుగు బలమైన కులాలు బీసీ కులాలు వందలాది కులాలు ఉన్నాయి వాళ్ళకేమిస్తున్నావు ఇదంతా కరెక్ట్ కాదు ఇదంతా కరెక్ట్ లేదు అవన్నీ అయ్యే పని కాదు దళిత బంధు ఎక్కడ ఎంతవరకు నువ్వు కరెక్ట్ గా ఇచ్చినావండి ఏమో ఇల్లు ఇచ్చినావా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఎల్కేజీ టు పీజీ ఇస్తానని ఇచ్చినావా నువ్వు ఏ వాగ్దానాలు చెప్పినావో అది పూర్తి స్థాయిలో చేసింది నాకు ఎక్కడన్నా చెప్పండి అన్ని అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ చేసుకుంటా వస్తే వస్తాదండి కంచం పెట్టి అట అన్నం లేకుండా కంచం పెట్టి కూర వేసిస్తే నడుస్తుందండి అన్నం కూడా కావాలి కదా బల్లా నాయకు బెల్లా నాయకు ఇద్దరు ఒకటైనట్టేనా బల్లానాయకు బల్లా బెల్లానాయకు వేరు వేరే ఉంటది ఇక్కడ అలగలగ ఏముంటది డిసిసి వేరే ఎందుకు ఉంటది కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు శత్రు కాదు ఎవరు మిత్రు కాదు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఎవరు ఇస్తే వాళ్ళకి చేస్తాం నాకు వస్తే నేను వస్తుందని నమ్మకంతో నేను ముందుకెళ్తున్నా కాంగ్రెస్ పార్టీని ఏం చూసి ప్రజలు నమ్మాలి ఏం హామీలు ఇస్తారు కాంగ్రెస్ పార్టీని ఏం చూడాలంటే ఇంతకు ముందు మేనిఫెస్టోలో మేము డిక్లేర్ చేశాము రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టోను తప్పకుండా దానికి పాటించి ఆ మేనిఫెస్టోను తప్పకుండా మేము ప్రజలకు ముందు తీసుకెళ్తాం ప్రజలకు ఇస్తాం రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కానివ్వండి ధర రేటు కానివ్వండి 500కి గ్యాస్ సిలిండర్ కానివ్వండి మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఒకటేసారి చేస్తాం మళ్ళా ఇంటికి ఇద్దరు అర్హులైతే ఇద్దరికి ఇస్తాం ఇంద్రమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో ఇంద్రమ్మ ఇల్లు ఒకళ్ళు ఇయ్యకపోతే 500,000 రూపాయలు మేము వాళ్లకు ఇస్తాం 500,000 పేరు వాడు ఇల్లు కట్టుకోవాలి అది మేము చేస్తాం మౌబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నికల ముందు ఏమైనా ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తారా ఒక మైబాద్ కి ఎందుకు చేస్తామండి మొత్తం తెలంగాణ ఒకవేళ మీకు సీట్ వస్తే మీరు ఈ ప్రజలను వాళ్ళ క్షేమాలు కోరిన నాయకుడు అయితే వాళ్ళ కోసం చేయాలి కదా ఏదో ఒకటి కేవలం కాంగ్రెస్ పార్టీని చెప్తున్న మేనిఫెస్టో తీసుకున్న ప్రజలకు పోలేరు కదా అట్లా అది మేనిఫెస్టో కంటే మీరు ఏ విధంగా చెప్తున్నారంటే నేను ఏ విధంగా మేనిఫెస్టో అనేది గాంధీ భవన్ నుంచి రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు మేనిఫెస్టోలు ఎగ్జాంపుల్ గా మేము ఇంద్రమ్మ ఇల్లు మేము ఇది ఇంపార్టెంట్ మీరు అడిగింది ఇది మేము వాళ్ళు మేనిఫెస్టో డిక్లేర్ చేస్తారు మేము డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక గుర్తించి ఇక్కడ ఒక 2,000 ఇల్లు లేకపోతే 5,000 ఇల్లు లేకపోతే 10,000 ఇల్లు ఇవ్వాలి మైబాద్ కనుక నియోజకవర్గం అనుకోండి నియోజకవర్గం మొత్తం అన్ని మండలాలు కలిపి 1,00,000 ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనుకోండి దానికి నేను గుర్తించి దానికి ఇంకా మాకు బీదోళ్ళు అయిపోయి 10 సంవత్సరాల నుంచి చాలా బీద పరిస్థితులు ఉన్నాడు మేము 2,00,000 తీసుకుంటాం 2,00,000 తీసుకుంటాం అంటే 1,00,000 గవర్నమెంట్ గుర్తించినా నేను రిక్వెస్ట్ చేసి మేమంతా ఏజెన్సీ ఏరియాలో ఉన్నాం మేమంతా వర్షాలు వస్తే కొట్టుకుపోయినాయి మరి ఎన్నో నష్టాలు జరిగిన ఏజెన్సీ ఏరియా ట్రైబల్ ఏరియా బీద వాళ్ళు ఉన్న ఏరియాని 1,00,000 తెచ్చే కాడ 2,00,000 తెస్తాం 2,00,000 తెచ్చే కాడ 3,00,000 సీఎం కు గలవడానికి అవకాశాలు మాట్లాడుతున్నారు అధికార పార్టీ కేవలం 3,000 మాత్రమే ఇచ్చింది మొదటి దఫలో 1,00,000 ఇల్లు సాధ్యం అంటే రాష్ట్రమంతా ఇవ్వాల్సి ఉంటుంది
చూడండి మేము రాష్ట్రమంతా ఇస్తాం ఒక రాష్ట్రమనే కాదు మేము ఇంతకు ముందు వందలాది వేలాది వేలాది ఇళ్ళు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి ఆయన హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్ని ఎన్ని ఇళ్ళు ఇచ్చారు ఇప్పుడున్న హౌసింగ్ మినిస్టర్ ఎన్ని ఇచ్చారు మీరు చూసుకోండి పోయి ఆ లెక్క చూసినప్పుడు నేను చెప్పే లెక్క మీకు వ్యత్యాసం ఏంది తేడా ఏందనే తెలుస్తుంది నాకు అడగగానే కాదు ప్రశ్నలు అడిగితే ఎన్నో విధాలుగా చెప్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి ఇప్పుడున్న హౌసింగ్ మినిస్టర్ గారు ఎవరు హౌసింగ్ మినిస్టర్ ఎవరు ఉన్నారో సీఎం ఉండాలి ఇంకెవరైనా ఉండరు వారి ఇంటర్వ్యూ తీసుకోండి వాళ్ళు ఇచ్చిన డేటా తీసుకోండి మేము ఇచ్చిన డేటా తీసుకోండి అప్పుడు తెలుస్తుంది మీకు లక్షలు లక్షలు ఎక్కడ డిఫరెంట్ వచ్చిందనేది లక్షల ఇల్లు ఇచ్చిన ఘనత ఇక్కడ ఉంది ఎవరికి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు హౌసింగ్ మినిస్టర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తాడు మీకు డేటా ఆ డేటాను చూస్తే మళ్ళా వాళ్ళు 10 ఇయర్స్ నుంచి ఎన్ని ఇచ్చారు మేము 5 ఇయర్స్ లో ఎన్ని ఇచ్చినామో మీరు డేటా చూసుకోండి అప్పుడు ఎవరు పార్టీకి పనిచేయాలి ఎవరు ప్రజలకు పనిచేస్తున్నారు ఎవరు సంక్షేమ పథకాలకు ముందు పడి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఏముందండి ఇలా సీఎం పనిచేయకపోతే ప్రజలకు కలవకపోతే 3 రోజుల ఢిల్లీకి పోతారు మా వాళ్ళు కలవడం లేదు ప్రజలకంటే వాళ్ళకి ఏదన్నా చెప్పి ప్రజలు అస్సలు కలవలేరు ఆయన టైం ఇవ్వరు వీళ్ళు కలిసిలేదు టైం ఇవ్వరు ఇవ్వరండి వీళ్ళకి టైం ఇవ్వరు వీళ్ళు కలవరు అక్కడ చివరి చెప్పండి మొబైల్ ప్రజలకు బదా నాకు ఏం చెప్తారు ఏం చెప్తారు మా సంక్షేమ పథకాలు ఇస్తాం ఎక్కువ బెనిఫిట్ చేస్తాం ఆ రోజులో ఏం చేసినాం అన్ని తెచ్చినాం రోడ్లు తెచ్చినాం నీరు తెచ్చినాం ఇజ్జత్ పాసులు ఎవరు తేలేదు ఇజ్జత్ పాసులు తెచ్చిందండి ఎవరు తేలేదు పాస్పోర్ట్ ప్రజలు నమ్మేది చెప్పండి గతంలో మా గవర్నమెంట్ వస్తే చేస్తాం 100% చేస్తాం మా గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు మేము చేసాం మళ్ళీ గవర్నమెంట్ వస్తే 100% చేస్తాం దానిలో ప్రజలు నమ్మేదే ఉండి 100% చేస్తాం మేము ఒకవేళ చేయకపోతే ఇంకోసారి ప్రజలు మాకు బుద్ధి చెప్తారు 100% కాబట్టి మేము చేయవలసిందే ప్రజలకు మేము కంకణం కట్టుకునే